హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీ వీలాగ్స్. మీరు చూస్తున్నారు మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ HD 1.7 లార్జ్. ఇది వచ్చేసేసి 2023 మోడల్, అంటే ఓల్డ్ మోడల్కి దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. క్యాబిన్ చేంజ్ చేస్తారు, పూర్తిగా చాలా వరకు చేంజెస్ జరిగినాయి. ఇంకా లోపల క్యాబిన్ విషయానికి వచ్చేస్తే, క్యాబిన్లో సీట్స్ అయితే యాస్టీజ్ ఉన్నాయి, డ్రైవర్ ప్లస్ 2 ప్యాసింజర్స్, 1.1+2. సో కాకపోతే దీనిలో టాప్ ఎండ్లో చేంజ్ ఇచ్చింది ఏంటంటే, సీటు హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. డాష్ బోర్డ్ కూడా ఫుల్గా చేంజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఓకే, ఇదంతా బాగానే ఉంది. స్టీరింగ్ ఓల్డ్ స్టీరింగే ఉంది, కాకపోతే స్పీడోమీటర్ మీటర్స్ డాష్ బోర్డ్ అది చేంజ్ చేస్తారు. డాష్ బోర్డ్లో స్పేస్ కూడా యాస్టీజ్ ఉంది, స్పేస్ బాగానే ఉంది. సో అంతా ఓకే, సీటింగ్ కూడా అంతే ఉంది. హ్యాండ్ బ్రేక్ పొజిషన్ అనేది ఇంతకుముందు డ్రైవర్ సైడ్కి, డ్రైవర్ సీట్కి ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు మిడిల్లో ఇచ్చారు. ఇది టాప్ అండ్ వేరియంట్ కదా, అందుకని ఆ డోర్ మీద స్టిక్కరింగ్ అనేది రావడం జరిగింది. ఇది ట్రక్ వచ్చేసి లెంత్ కానీ విడ్త్ కానీ 1.7 కంటే పెద్దది. ఇది 1.7 లార్జ్ అని కొత్తగా రిలీజ్ చేశారు కదా, 1.7 అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసేసి ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫ్రంట్ మిడిల్లో కొంచెం హైట్లో అడ్జస్ట్ చేశారు. అంటే కింద ఒకవేళ హైట్ తగలకుండా, ఏ డ్యామేజ్ కాకుండా ఫ్యూల్ ట్యాంక్ సేఫ్టీ అనమాట చూసారనమాట. ఫ్రంట్ వచ్చేసి క్యాబిన్, అసలు క్యాబిన్ షేప్ అనేది పూర్తిగా చేంజ్ చేస్తారు. ఈ క్యాబిన్ షేప్ అనేది ఈ డోర్ మీద ఇలా ఇచ్చారు, ఇది టాప్ అండ్ అనమాట. దీనికి దానికి కొంచెం కొన్ని ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఇది ఓకే, టైర్స్ కట్టలు ఇక చాసిస్ అంతా మ్యాక్సిమం సేమ్. చాసిస్ కొంచెం లాంగ్ ఇచ్చారు. ఫ్రంట్ హెడ్ లైట్స్ చేంజ్ చేస్తారు, ఫ్రంట్ గ్రిల్ కూడా చేంజ్ చేస్తారు. ఫ్రంట్ హెడ్ లైట్గా సైడు టాప్లో ఉన్న లైట్ అనేది, ఇది టాప్ అండ్ మోడల్ కాబట్టి లెఫ్ట్ కట్ చేసినప్పుడు లెఫ్ట్ లైట్, రైట్ కట్ చేసినప్పుడు రైట్ ఫోకస్ లైట్ అనేది అది ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది క్యాబిన్ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ లుక్. ఓకే, డోర్ మీద ఎలా ఉంటుంది, మ్యాక్స్ బొలెరో మ్యాక్స్ పికప్ HD 1.7 లార్జ్. సో ట్రక్ లెంత్ విడ్త్ అనేది కూడా మార్చేశారు, క్యాబిన్ షేప్ కూడా మార్చేశారు. ఇంకా చేంజెస్ అయితే పెద్దగా ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంజిన్ విషయం చూద్దాం. ఇంజిన్ అనేది కూడా చాలా స్మాల్ స్పేస్లోనే ఇచ్చారు. కాకపోతే ఇంజిన్ ఇది BS6 6+6, BS6 అడ్వాన్స్డ్. దీనిలో టర్బో అనేది కూడా అడ్వాన్స్డ్కి ఇచ్చాడు. బ్రేక్ ఆయిల్ ఓకే, బ్రేక్ ఆయిల్ బ్రేక్ క్లచ్ కూడా ఆయిలే. ఇది సైలెన్సర్ వచ్చేసేసి ఇంకా సెన్సార్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారు. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ మహీంద్రా. ఓకే, ఇది టర్బో వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చారు. ఇవి సెన్సార్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి వెహికల్ వచ్చేసి. ఇంజిన్ అయితే సేమ్ ఉంది. ఇవి ఇంజెక్టర్స్, ఓకే ఇంజెక్టర్స్ కూడా బాగానే ఇచ్చాడు. అయితే వైరింగ్ ఎక్కువ ఉంది, చాలా ఇదిగా ఉండాలి. ఓకే, ఫ్యాన్ అనేది డైరెక్ట్గా, రేడియేటర్ ఫ్యాన్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయింది. ఓకే, బ్యాటరీ, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, పవర్ స్టీరింగ్ ఆయిల్ కూడా ఉంది. రేడియేటర్ కూలెంట్ పోసుకోవడానికి ఇచ్చారు, కూలెంట్ ఆయిల్ అన్నమాట. ఇంకా పవర్ స్టీరింగ్ ఆయిల్, ఇంకా ఇది వచ్చేసి అసలు మెయిన్ వెహికల్కి హార్ట్ లాంటిది అన్నమాట, ఎందుకంటే అదే బ్రెయిన్ లాంటిది. ఇది వచ్చేసేసి మొత్తానికి ఏ ఆపరేషన్ ఎలా జరగాలని, ఏ ఆపరేషన్ ఎలా వర్క్ అవ్వాలని, ఏది ఎలా వర్క్ అవ్వాలి, ఏది కరెక్ట్ టైంకి వర్క్ అవ్వాలనేది ఇంజన్లో మొత్తం ఇదే చూసుకుంటుంది అన్నమాట. అది ఇది